హాయ్, ఏంటి టల్గా ఉన్నావు? మొన్న దాకా ఫోన్ కూడా చేయలేదు, కానీ ఇవాళ మాట్లాడుతున్నావా? ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నావు? అరే చెప్పడం మర్చిపోయా, మా అన్నకి చెప్పేశామన్న మాట. నేను ఇవాళ వచ్చి కలవమన్నాడు అరౌండ్ 10కి. అలా లక్కీ జయ్ కూడా సిటీలో ఉన్నాడు, సో మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ జయ్ గారి గురించి 4 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నావు, ఈసారి చూస్తా యువర్ టాలెంట్ ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. యా, కమ్ ఇన్. హలో సార్, నేను రిషి. హే, ఐఎమ్ రఘు. హ్యావ్ ఎ సీట్. And here's my friend Jay. Hi Rishi. Hello. Nen vinnani gurinchi. Yeah, nen kuda vinnan sir. Of course, from the same source. Em chestunta Rishi nu? I'm a software engineer. I work for Facebook. జై, నీతో ఒకసారి మాట్లాడాలి. రిషి ఇప్పుడే వస్తాను. యా షూర్. ఎంత ఆలోచిస్తున్నావు? డిసైడ్ చేసుకోలేకపోతున్నాను రా. రే, అబ్బాయి చూడటానికి బాగున్నాడు, మంచి జాబ్, పైగా వాళ్ళిద్దరు 1 ఇయర్ నుంచి లవ్లో ఉన్నారు. వాడు దాన్ని బాగా చూసుకుంటాను, నాకు నమ్మకం ఉంది. ఒప్పేసుకో, నన్ను నమ్ము. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, నువ్వు ఇప్పుడు ఎతికినా వాడికంటే మంచిగా చూసలేవు, పైగా దానికి వాడంటే ఇష్టం. ఇంకా నీ ఇష్టం. నీ మాట ఇప్పుడు కాదన్నాను రా, అలాగే కానివ్వు. హే రిషి, సారీ బావగారు. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? నేను రేపు మార్నింగ్ బెంగళూరుకి వెళ్తున్నాను, అక్కడ ఒక చిన్న మీటింగ్ ఉంది. సో మళ్ళీ వచ్చిన తర్వాత కలుస్తాను సార్. బాయ్. అండ్ సండే లంచ్కి వచ్చే. హలో. హలో మేడం, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫోన్ లిస్ట్లో మీ పేరు ఉంది. ఇతను చనిపోయాడు. హలో హలో రఘు, ఏంటో డల్గా ఉన్నావు. నువ్వే ఎలా ఉంటే దాని పరిస్థితి అని చెప్పు. ఇంతకేమైనా ఆలోచించా దాని గురించి? తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. ఎవర్రా? పేరు విశ్వా అని. రేపే ఇంటికి వచ్చి చూసుకోమన్నాను రా. మరి తనకి ఈ విషయం చెప్పావా? లేదురా, తనకి ఇంకేం చెప్పలేదు. తనకి ఇంకొక ఆప్షన్ లేదు. అదేంట్రా, ఒకసారి చెప్పాల్సింది. మెంటల్గా ప్రిపేర్ అవుతుంది కదా. వెళ్ళు, పో, చెప్పు. యజ్ఞ, నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకోసమే నీకు ఒక మ్యాచ్ చూసా. అన్నయ్య, నేను చెప్పేది పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. విశ్వా అని మన మాధవరావు గారి అబ్బాయి, బాగా చదువుకున్నాడు, మంచి ఆస్తిపరుడు కూడా. వీటన్నిటికంటే మనుషుల్ని అర్థం చేసుకుంటాడు, బుద్ధిమంతుడు, నీకు నచ్చుతాడు. ఒకసారి కలిసి చూడు. రేపు అతని ఇంటికి వస్తున్నాడు. అండ్ రిమెంబర్, అతనికి నీ పాస్ట్ గురించి ఏం చెప్పలేదు, నువ్వు కూడా చెప్పకో. అంతా సెట్ అయిన తర్వాత నేనే చెప్తా. అది కాదు, ఇప్పుడు ఏం చెప్పినా నేను వినను. ఈ పెళ్ళి జరిగి తీరుతుంది, జై చెప్పినా వినను. లాస్ట్ టైం లాగా అర్థమైందా?
యజ్ఞ, విశ్వ ఇంకొక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు, సో గెట్ రెడీ. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య. నాకు నువ్వు ఇలా మాట్లాడడం ఇష్టం లేదు. హే రా విశ్వ, లోపలికి. హాయ్, నా పేరు విశ్వ. మీ అన్నయ్య నా గురించి చెప్పాడా అండి? కాఫీ అలవాట్లేదు. మీ గురించి నాకేం తెలియదు. సో డు యు వాంట్ టు సే సంథింగ్? యా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు, బట్ మా అన్నయ్య ఫోర్స్ చేస్తున్నాడు. అబ్బు, టైటిల్ కార్డులోనే శుభం కనపడిందిగా. సర్లేండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే బాగుండదు, ఏదో హోటల్ రూమ్ రూమ్ సర్వీస్ లాగా. సో లెట్స్ టాక్ సంథింగ్. కానీ మా అన్నయ్యకి ఏం చెప్దాం? చెప్పడం కాదు, చెప్తాను. నేను ఏదో ఒకటి చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. అరే, మీరు మూవీస్ బాగా చూస్తుంటారా? అప్పుడప్పుడు. వచ్చింది నీతో మాట్లాడడానికి. హే, ఏం బుక్ అది? ట్రస్ట్ మీ. ఎస్, ఐ డూ. నేను మాట్లాడేది బుక్ గురించి. దాని క్లైమాక్స్ సూపర్ ఉంటుంది తెలుసా? నేను ఇంకా చదవలేదు, ప్లీజ్ అప్పుడే చెప్పకు. ఓకే ఓకే, బుక్కే కదా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. నాకు బోర్ కొడుతుంది, బయటికి వెళ్దాం. నాకు మూర్ లేదు. ప్లీజ్ యజ్ఞ, మనం ఫ్రెండ్స్ కదా, ఎక్కడికైనా వెళ్దాం. సరే పదా. పార్టీకి వెళ్దామన్నాను కదా. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఏ, నేను రాను. సరే, నేను కూడా వెళ్ళను. లైట్ తీసుకో. నువ్వు ఇక్కడ డ్రామా క్రియేట్ చేయకు, వెళ్ళి ఇప్పుడు. రేపు మాట్లాడుకుందాం. ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది, అందుకే పార్టీకి రానుంటాను. ఏంటో తెలుసుకోవాలి. ఐ వాన్ మీట్ యూ టునైటా. వీడెవడో చూడాలి. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో?
ఉండరా నువ్వు నా రూమ్లో. నువ్వే కదా రోజు అక్కడికి వచ్చింది. అవును, ఆ రోజు నువ్వు కూడా వచ్చావు కదా. నువ్వు చెప్తా తర్వాత అండి. విషయం తెలియకుండా ఎగ్జాక్ట్ అవ్వకు బాస్. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ జగ్ఞా లవర్ని. నీ లవరా? 3 డేస్లో ఎంగేజ్మెంట్ అనుకుంటుండగా నాకు యాక్సిడెంట్ జరిగింది. కాదు, అలా చెప్పించారు. చెప్పించారా? బట్ నేను కిడ్నాప్ చేయించారు. అది ఎవరో తెలుసా? మీ బావ రఘురామ్. రఘురామా? అక్కడి నుంచి నేను తప్పించుకొని వచ్చేటప్పటికి మీ ఇద్దరికీ పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసింది. అది తెలిసిన తను కలుద్దామని వెళ్ళాను, కానీ అప్పటికే తను చనిపోయింది. అంతలోపల నువ్వు వచ్చావు. నేను చూసి నేను దాక్కున్నాను అంతే. నా గెస్ కరెక్ట్ అయితే అన్నిటికీ ఆన్సర్ వారిట్లోనే దొరుకుతుంది. వాళ్ళ అన్నయ్య చెప్తాడు. కరెక్టే, మన లాస్ట్ హోప్ వాడే. లెట్స్ మూవ్. పద. ఎందుకైనా మంచిది, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడున్నావు అసలు? నీ ఫోన్ కలవట్లేదు ఎందుకు? అసలు నీకేమైంది? నిన్న నైట్ నా మీద అటాక్ జరిగింది. ఎవరు చేశారు? అది చెప్దామని నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదిగో ఈ పేపర్స్ చూడు, ఇవి మా చెల్లి ఆస్తి. కోర్ట్ కేసు నడుస్తుంది. కోర్ట్ కేసా? అవును, మా ఫాదర్కి 2 వైఫ్స్. సెకండ్ వైఫ్ సన్ యుఎస్లో ఉంటాడు, వాళ్ళు కేసు వేశారు, దాని గురించి నడుస్తుంది. మీ ఫాదర్ సెకండ్ వైఫ్ సన్ ఎప్పుడు ఇక్కడికి రాడా? వస్తాడు, తన హియరింగ్స్ ఉన్నప్పుడల్లా వస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఓ సరే, నాకు పని ఉంది, మళ్ళీ వస్తా. ఇంత పొద్దున ఎందుకు పిలిచావు? ముందు కూర్చో, చెప్తాను. నిన్న నైట్ నువ్వు చెప్పిన తర్వాత బాగా ఆలోచించాను, తర్వాత క్వశ్చన్ తెలిసి. Why did you do this? నువ్వు నాకు చేసిన దాంతో పోలిస్తే నేను చేసిన చాలా తక్కువరా. నేనేం చేశా? నేనెవరో తెలుసా? నా పేరేంటో తెలుసా? జయ్, జయరామ్. మన ఇద్దరిది ఒకటే రక్తం. మీ నాన్న మా నాన్న ఒకటే. అవునా? మరి యుఎస్ నుండి వచ్చింది? అదంతా నేను ఆడించిన డ్రామా. వాడు జస్ట్ నా రీప్రజెంటేటివ్.
ముందు రిషిని చంపి తర్వాత యజ్ఞాన్ని చంపి లాస్ట్లో నేను చంపేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు విశ్వాన్ని తీసుకొచ్చావు, అందుకే యజ్ఞాన్ని చంపి అది వీడి అకౌంట్లో వేద్దాం అనుకున్నాను. తర్వాత నిన్ను కూడా చంపేసి అది కూడా వాడి అకౌంట్లో వేద్దాం అనుకున్నాను. కానీ రిషిగాడు వాళ్ళ మొత్తం ప్లాన్ తారుమారైపోయింది. రిషి, అసలు నీకు వీడి మీద డౌట్ ఎలా వచ్చింది? నా కిడ్నాప్ నుంచి తప్పించుకుని వచ్చేటప్పుడు అక్కడ ఒక సైన్ చూశాను. సేమ్ సైన్ యజ్ఞ మర్డర్ స్పాట్లో కూడా దొరికింది. అదే సైన్ నేను ఇక్కడ కూడా చూశాను. జై తాగే సిగరెట్. అప్పుడు అర్థమైంది అజయ్ అని. కానీ ఆస్తి కోసం ఇంతమందిని చంపాలా? నేను చిన్నప్పుడు పడ్డా కష్టాన్ని నీకేం తెలుసు. నాకు అన్నం పెట్టడానికి మా అమ్మ అడుక్కున్న రోజులున్నాయి. మా అమ్మ చచ్చిపోతే కనీసం వీళ్ళు చూడటానికి కూడా రాలేదు. అందుకే వీళ్ళంటే నాకు అసహ్యం. నాకు ఆస్తి ముఖ్యం కాదు, వీళ్ళ చావులు ముఖ్యం. ఇప్పటికైనా ఆస్తి నీకు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు. నాకు నీ భిక్ష వద్దు, నా వాటా కావాలి. ఇప్పుడు ఆస్తి ఉంచుకుని ఏం చేస్తాడు? జైలుకి వెళ్తున్నాడు కదా, పోలీస్ ఆన్ ద వే.